నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు ఈరోజు కూడా, అంటే బుధవారం కూడా, ఎమ్మెల్యేలని పిలవడం, వారితో సమాలోచనలు జరపడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో యాక్చువల్గా ఒక సగం మందిని వరకు కూడా మారుస్తారు అని చెప్పి ఒక టాక్ నడుస్తోంది. సగం మందిని మార్చే అంత అది సాధ్యమైనా, ఎలా జరగబోతుందంటారు? మార్చవచ్చు, ఏం దాంట్లో ఏమి ఆశ్చర్యం ఏమి ఉండదు. సగం మంది అంటే 75 మంది అనుకోండి, దాదాపు 75 నుంచి 80 మంది అనుకోండి. ఆయన ఇష్టం, మార్చవచ్చు ఆయన పార్టీ. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎంతమందిని మారిస్తే కొంచెం అంత దగ్గర దగ్గర స్థాయిలో వ్యతిరేకత, వ్యతిరేకత ఉంటుంది. ఎట్లా, ఎవరి వ్యతిరేకత ఉంటుంది? ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన అనుచరగణం కొంత ఉంటుంది. వాళ్ళు ఏదో భవిష్యత్ ధర్నాలు చేస్తారో, రాస్తారోకలు చేస్తారో, వ్యతిరేక నినాదాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు డెఫినెట్గా. ఎవరైతే టికెట్ నిరాకరణకు గురవుతారో వాళ్ళు గ్యారంటీగా ఎంతో కొంత వ్యతిరేకిస్తారు. వాళ్ళకేంటి, నియోజకవర్గాల్లో ప్రభావితము చేసే అంత వేలాది మంది ఓటర్లు బలం ఉంటుందా? అట్లా ఉండేవాళ్ళు చాలా తక్కువ. అది పాతకాలం. పూర్వకాలంలో ఎమ్మెల్యేలు సైకిళ్ళ మీద తిరిగే రోజుల్లో, ఎమ్మెల్యేలు నార్మల్గా ఒక నడుచుకుంటూ తిరిగే రోజుల్లో వాళ్ళ కోసం జనం ఉండేవాళ్ళు, జనం కోసం వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడంతా అది మారిపోయింది. సర్పంచులే బెంజికారుల్లో తిరుగుతున్న రోజులు ఇది. కాబట్టి ఎమ్మెల్యేల లైఫ్ స్టైలు ఇవన్నీ కూడా, అంటే నాట్ ఓన్లీ వైసీపీ అని నేను చెప్పడం లేదు, ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ రేంజ్ కానీ మారిపోయింది. వాళ్ళ జనానికి పెద్దగా దగ్గరగా లేరు. మార్చినంత మాత్రాన వాళ్ళ వెనక ఒక ఉవ్వెత్తున వేల మంది నిరసన ప్రదర్శనలు చేసి, వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి, తెలుగుదేశం పార్టీని గెలిపించేసి ఇలా జరుగుతాయనేవి అవన్నీ పాతకాలం. అసలు రాజకీయం, నేను ముందు కూడా చెప్పాను, రాజకీయం మారిపోయింది. సాంప్రదాయక రాజకీయాలు ఇక చల్లవు, ట్రెడిషనల్ పాలిటిక్స్ నడవవు, మారుతూ ఉంది. అంత డిజిటల్ ప్రపంచం వచ్చేస్తూ ఉంది. ఈ డిజిటల్ ప్రపంచంలో ఏమిటంటే, రకరకాల సర్వేలు, నివేదికలు, చాలా విషయాలు. అంటే ఇంత మునుపు మీడియా ఒక్కటే ఉండేది మనకు సోర్సు. మీడియాలో రకరకాల వార్తలు వచ్చేటివి, అందువల్లనే మీ గతంలో మీడియా పాలిటిక్స్ని ప్రభావితం చేయగలిగింది. ఇప్పుడు అది సాధ్యం కాదు. మీడియాలో ఎంత రాసినా, ఏమి రాసినా కూడా చాలా స్పష్టంగా ఇది వీళ్ళకి అనుకూల మీడియా, వీళ్ళకి వ్యతిరేక మీడియా. నేను పార్టీ గురించి చెప్పడం లేదు. వైసీపీకి అనుకూల మీడియా ఉంది, తెలుగుదేశానికి అనుకూల మీడియా ఉంది. వాళ్ళు ఏమి రాసినా, ఎంత రాసినా కూడా జనం బేరీజు వేసుకొని, ఓహో వీళ్ళు పలానా పార్టీకి అనుకూలురు కాబట్టి ఇది రాస్తారు, వీళ్ళు పలానా పార్టీకి అనుకూలురు కాబట్టి ఇది రాస్తారు. ఇప్పుడు మేజర్గా ఈ పేపర్లు చదివేది తెలుగుదేశం అనుకూల వర్గాలు అవుతాయి అనుకుందాం. తెలుగుదేశం అనుకూల మీడియా పేపర్లు, వాళ్ళు ఎలాగో తెలుగుదేశానికే కదా ఓటేస్తారు. దాంట్లో ఎంత రాసినా, ఏమి రాసినా వాళ్ళు ఏమి వైసీపీకి ఓటేయరు కదా. కాబట్టి ఇలా చీలిపోయి ఉన్నారు ఓటర్లు కూడా. ఓటర్లు భావజాలం కానీ, పార్టీలు కానీ, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపట్లు కానీ దాన్ని ఎలా తీసుకున్నా కూడా చీలిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈయన ఒక కొత్త రాజకీయానికి తెరలేపాడు. పాత సాంప్రదాయ రాజకీయం ఏమిటంటే, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఎమ్మెల్యేనే పార్టీలో 30 ఏళ్ళు ఉంటాడు. 30 ఏళ్ళ తర్వాత ఏదైనా కారణాల వల్ల ఆయన చనిపోతే ఆయన కొడుక్కో కూతురుకో ఇస్తారు, అల్లుడికో ఇస్తారు. మళ్ళీ ఆ కొడుకు కూతురు కొంత కొంతకాలం ఉంటారు, మళ్ళీ వాళ్ళ కొడుకు పెద్దోడు అవుతాడు, ఆ మనుమణికి మళ్ళీ టికెట్ ఇస్తారు. ఇదే కదా, అంటే నాయకులే వారసులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు వారసులుగా ఉండకూడదు అనే క్వశ్చన్ కూడా వస్తుంది ఇక్కడ. కాబట్టి మనవి మేజర్గా వారసత్వ రాజకీయాలే. అయితే ఈ వారసత్వ రాజకీయాలని ఈయన ఎక్కడో ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక దశలో బ్రేక్ చేయాలి. ఈయన ఆ బ్రేక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఉదాహరణకి అరకు, ఇంకా రకరకాల నియోజకవర్గాల పేర్లు చెప్పగలను, వీళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారంటే, అయ్యా మీకు ఏ కారణాల వల్ల అయినా నాకు టికెట్ ఇవ్వలేకపోతే మా ఆవిడకి ఇవ్వండి అంటున్నారు. ఇంకేముంది, మీ ఇంట్లో మీ నీకు ఇవ్వకపోతే మీ ఆవిడకి ఇస్తే మాత్రము నువ్వు గెలుస్తావా ఏంది, ఎట్లా గెలుస్తావు? మీరు ఎలాగో ఓడిపోతారు, మీకు బదులు మీ ఆవిడ ఉంటే మాత్రం గెలుస్తారా, గెలవరు కదా. అట్లనే చాలామంది తమ కూతురులకి ఇమ్మని, కొడుకులకి ఇమ్మని ఇలా అడుగుతున్నారు. అంటే కొన్ని కారణాల వల్ల ఇవ్వచ్చు, అంటే వాళ్ళకి పాజిటివ్నెస్ ఉంటే కూతురులకి కొడుకులకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు వాళ్ళకి టికెట్టే వద్దనుకున్నప్పుడు ఇంక కూతురులకి కొడుకులకి కూడా ఇవ్వడు ఆయన. కాబట్టి ఆయన ఒక కొత్త రాజకీయానికి తెరలేపాడు. ఇది కనుక వర్కౌట్ అయితే, అంతే అదృష్టం అంటే అంత వర్కౌట్ అయితే మాత్రం చాలా మంది ఇంక ఇది ఫాలో అవుతారు. చాలా మంది ఫాలో, ముందు ముందు ఫాలో అవుతారు. అంటే ఇలా పాతుకుపోయి మా పిల్లలే మా పిల్లలే మా పిల్లలే. మోడీ గారికి ఒక ఉదాహరణ చెప్తాను. మోదీ గారికి గవర్నమెంట్ పట్ల విమర్శలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఆయనకి ఈ కుటుంబ వారసత్వాన్ని గురించి ఆయన ఎవరు వేలెత్తి చూపలేరు. ఎందుకంటే
ఆయన భార్య పిల్ల ఆయన పిల్లలు లేరు, భార్య లేరు, అంటే ఉన్నారు ఎక్కడో ఉన్నారు, ఆయన బంధువులంతా కూడా సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళు. ఇప్పుడు దళితుల పార్టీగా వచ్చిన మాయావతి గారి అన్నకి మేనల్లుడికి వందల వేల కోట్లు ఉన్నప్పుడు మోదీ గారి బంధువులందరూ కూడా వేల కోట్లు లక్ష కోట్లలోనే ఉండాలి కదా. కాబట్టి ఆయన్ని అలా చూస్తారు. అట్లనే ఈ వారసత్వ రాజకీయాలు అనేటివన్నీ కూడా మన దేశంలో పూర్వం మన సంస్థానాలు రాజులు జమీందారుల నుంచి వచ్చిన వాళ్ళే రాజకీయాల్లోకి రావడం వల్ల కొత్తగా నార్మల్ కుటుంబాల నుంచి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు కూడా ఈ వారసత్వ రాజకీయాలకు అలవాటు పడిపోయినారు. మనకు కాకపోతే మన కొడుకు ఇవ్వాలి, మన కొడుకు కాకపోతే కూతురికి ఇవ్వాలి, అల్లుడికి ఇవ్వాలి, మనముడికి ఇవ్వాలి, ఇదే నడుస్తుంది. కాబట్టి దీన్ని బ్రేక్ చేసే ఒక కొత్త రాజకీయానికి జగన్ గారు తెరలైపోయారు. ఇది గుడ్ రిజల్ట్స్ ఇస్తుందా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుందా అని సెకండరీ. అయితే ఆ నియోజకవర్గంలో ఈయన వచ్చిన తర్వాత అంటే 1983లో అప్పటి వరకు ఉన్న సాంప్రదాయక రాజకీయాలు అన్నింటినీ బ్రేక్ చేస్తూ ఎన్టీఆర్ గారు వచ్చి ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇచ్చి, అంటే ఎవరికి పడితే వాళ్ళకంటే ఆ రోజుల్లో తెలుగుదేశం టికెట్ అడిగేవాళ్ళు లేరు, ఎక్కడో చోట ఎత్తుక్కొని మనుషులను ఇవ్వాల్సిన పరిస్థితి. వాళ్ళందరూ ఈరోజు నాయకులు అయిపోయారు. వాళ్ళందరూ నాయకులు అయిపోయి మళ్ళీ 20-30 ఏళ్ళుగా వాళ్ళ కుటుంబ వారసత్వాలు కొనసాగిస్తున్నారు. ఈయన జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త తరం నాయకులు తీసుకొచ్చారు. కొత్త తరం నాయకులు ఈయనతో పాటు ఈయన పార్టీలో ఉన్నప్పుడు ఈయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టాలు పడి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు రాజకీయ 10-15 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. ఈ 10-15 ఏళ్ళుగా ఉన్న రాజకీయాల్లో ఈయనతో పాటు వచ్చిన కొత్త వాళ్ళందరూ కూడా ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఒక 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎక్కడో బ్రేక్ అయ్యి మళ్ళీ కొత్త రాజకీయ నాయకులు వస్తారు, రావాలి కూడా. కొత్త నీళ్ళు వస్తూ ఉండాలి, పాత నీరు పోవాలంటే కొత్త నీరు వస్తూ ఉండాలి. తెలుగుదేశంలో ఉన్న మైనస్ పాయింట్ ఏమిటంటే ఆడ పాత నీరే చేరుకుంది మొత్తం. కొత్త నీరు అనేది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చిన కొత్త నీళ్లు కొన్ని, అంటే కొంత ఆయన టీం తయారు చేసుకోవాలి కదా, అప్పుడు కొంతమంది కొత్త వ్యక్తులు వచ్చారు. ఈ కొత్త వ్యక్తులు మినహాయిస్తే మొత్తం పాత వాళ్ళతో నిండిపోయి ఉండదు అది. పాత వాళ్ళు లేదా పాత వాళ్ళు చనిపోతే వాళ్ళ కుమారులు కూతుర్లు, ఇది నడుస్తూ ఉంది. ఈ అంటే జగన్ చేస్తున్న పని వల్ల అద్భుతాలు జరుగుతాయా, రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయా అనే విషయాలు మనకు తెలియదు. కానీ ఒక మార్పుకైతే శ్రీకారం చుట్టారు ఆయన. ఈ శ్రీకారం చుట్టడంలో భాగంగా అందరినీ పిలిచి మాడుతున్నారు. అందరినీ పిలిచి ఇప్పుడు అంటే పిలిచిన వాళ్ళందరికీ టికెట్లు రిజెక్టెడ్ అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఫలానా ఆ మదనపల్లి ఎమ్మెల్యేని పిలిచాడు అనగానే మదనపల్లి అంతా అయిపోయింది, ఈ నవాజ్ పాషాకి ఇంకా టికెట్ ఇరు, ఇంకా అయిపోయింది ఇతని పని అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఈయనకేం సంబంధం, ఈయన పిలిచి సమాలోచనలు చేసి వాళ్ళకి మార్పులు చేర్పులు సమీకరణలు చెప్తారేమో. వాళ్ళందరికీ టికెట్ రిజెక్ట్ చేసుకోకుండానే అసలు ఏదో డిసైడ్ చేసేస్తారు అని చెప్పి కొంత ప్రచారం జరిగింది. ప్రాంతీయ పార్టీలో నాయకుడికి అధికారాలు ఉంటాయి, భయపడుతూ ఉండే వాళ్ళు పార్టీ నడపలేరు. ఆయన చూసే కదా రేపు ఓటేస్తారు, అంటే మరి ఆయన చూసి ఓటేసేటప్పుడు మాకెందుకు మార్చేదని వీళ్ళు అడగచ్చు. మీరు అక్కడ ఇన్ఎఫిషియెంట్గా ఉన్నారని ఆయన భావించాడేమో. కాబట్టి పార్టీ అనేది, ప్రాంతీయ పార్టీ అనేది ఎప్పుడు కూడా దాన్ని సుప్రీం లీడర్ అది అనుగుణంగా నడుస్తూ ఉంటుంది. దాని మంచి కానీ దాని చెడు కానీ అన్నిటికీ ఆయనే బాధ్యత వహిస్తాడు. రేపు ఏదైనా తేడా కొడితే దాని బాధ్యత వహించి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవలసింది ఆయనే కదా. కాబట్టి ఇవన్నీ ఉంటాయి, రిపర్కేషన్స్ అన్నీ ఉంటాయి. పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు. కానీ ఆయన చేస్తున్న పని అయితే మాత్రం ఇప్పటికైతే కరెక్టే అది. అంటే కొత్త వాళ్ళు ఎఫిషియెంట్లు, అంటే ఇప్పుడున్న డబ్బు రాజకీయాల్లో ఎఫిషియెంట్ పర్సన్లు ఎక్కడి నుంచి వస్తారని అడగచ్చు. ఎఫిషియెంట్ పర్సన్స్ రాకపోవచ్చు, కొత్త వాళ్ళు వస్తే చాలు కదా. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఎవరికి తెలియదు. కొన్ని తీసుకొని విజయవంతంగా అమలు చేశారు. ఇప్పుడు 2.5 కాళ్ళ పాటు మంత్రులు మార్చడం కానీ, కొత్త వాళ్ళు తీసుకురావడం కానీ. వైనాట్ 175 అన్నారు, ఆయన కాంటెంట్స్ ఏంటో ఇప్పుడు మారుస్తున్నారు అందరూ. ఇది తప్పు లేకపోతే ఇది నష్టమో అని చెప్పినా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ తీసుకుని ముందుకెళ్ళి సక్సెస్ అయ్యారే అంటే కనుక ఇంకెప్పుడు ఎవరు సలహాలు కూడా ఇవ్వరు. ఆయన్ని మనం కొత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన ఒక విలక్షణమైన నాయకుడు. ఆయన మీద ఎన్నైనా విమర్శలు ఉండొచ్చు, ఆరోపణలు ఉండొచ్చు, ఆయన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేదని మా వీళ్ళు మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన పనులు కొన్ని ఎప్పటికీ నిలిచిపోతాయి. స్కూళ్ళను కానీ, ఆసుపత్రులను కానీ, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ, లేదా ఎవరైనా చరిత్రలో ఇంత మునుపు ఇన్ని పథకాలు పెట్టి ఆయన బటన్ నొక్కుడు అంటారు కానీ మీరు ఎప్పుడైనా ఇవ్వలేదు కదా. పేదవాళ్ళకి నువ్వు వేల కోట్లు అయితే ఇచ్చా, ఆయన ఇచ్చాడు కదా, లక్షల కోట్లు ఇచ్చాడు కదా ఈ 4.5 ఏళ్లలో. మరి ఇవన్నీ కూడా కొత్త తరము రాజకీయ నాయకుడైన దాని
ఫలితం ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. కానీ ఈయన వచ్చిన తర్వాత జరిగిన మార్పులు కానీ, ఈయన వచ్చిన తర్వాత చేసిన పనులు కానీ గతంలో ఎవరూ చేయలేదు. భారీగా నిధులు బదిలీ చేసిన సీఎం ఈయనే. డబ్బులు ఇచ్చారు కదా చాలా. కరోనాలో ఆ డబ్బులు లేకపోయే అన్నీ లేకపోతే ఇప్పుడు ఊరికి విమర్శిస్తారు, కానీ కరోనాలో బాగా సక్సెస్ఫుల్గా పనిచేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. టెస్ట్లు ఆ టైంలో అంతా యాక్టివ్గానే ఉంది. అవును. ఓకే సార్, మరి ఆయన నిర్ణయాలు ఫలించాలని కోరుకుందాం. నమస్తే, థ్యాంక్ యూ. నమస్తే.